హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ వీడియోలో మనం చాలా చాలా కాంట్రవర్షియల్, ఇంకా ఎవరు ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ ముస్లిము ఇంకా ఏ ఇమాము సమాధానం చెప్పలేనటువంటి విషయం గురించి చర్చించుకోబోతూ ఉన్నాం. మీరు కావాలంటే ఇదే సూటి ప్రశ్నను తీసుకువెళ్ళి ప్రపంచంలో ఏ ఉన్న ఏ ముస్లింలైనా అడగండి, అతను దీనికి సూటిగా సరైన సమాధానం చెప్పలేక చివరికి మిమ్మల్ని దూషించి మిమ్మల్ని కొట్టినా కొట్టవచ్చు కూడా. ఆ ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలో దివ్య గ్రంథమైనటువంటి అల్లాహ్ యొక్క సందేశమైనటువంటి డైరెక్ట్ మెసేజ్గా చెప్పబడుతున్న దివ్య గ్రంథం ఖురాను ఒక్కటే అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అది 1400 సంవత్సరాల నుంచి అందులో ఒక్క చుక్క, ఒక్క డాట్ కూడా అందులో యాడ్ చేయబడలేదు, అది తీసివేయబడలేదు. 1400 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగానే అలానే ఉందని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా దీన్ని మార్చేస్తారేమో అనే భయంతో వాళ్ళు కొన్ని లక్షల మంది ఆ ఖురాన్లోని దైవ వచనాలన్నింటినీ కూడా కంటతా పట్టేస్తున్నారంట. ఇది వాళ్లే చెబుతున్నారు. ఇంకా అసలు ఇది నేరుగా ద్రేవుడి నుంచే వచ్చిందని నమ్మకం ఏమిటి అని ప్రశ్నిస్తే వాళ్ళు దానికి రుజువుగా ఇదే చెబుతున్నారు. 1400 సంవత్సరాల క్రితం రాసిన ఎన్నో పుస్తకాలు అనేక సార్లు మార్పులు చేర్పులు చేయబడ్డాయి అని బైబిల్ని ఉదాహరణగా చూపిస్తూ, బైబిల్ దరిదాపు 50,000 సార్లు మార్చబడింది, బైబిల్లో కొన్ని లక్షల తప్పులు ఇంకా ఉన్నాయి, అనేక సార్లు మార్చబడింది, అది దైవ గ్రంథం కాదు, కానీ మా దివ్య గ్రంథం మాత్రం అసలు మార్చబడనే లేదు, ఇదే మా గ్రంథము దైవ గ్రంథము అనే దానికి రుజువు అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. అసలు ఇందులో నిజమెంత అనే విషయాన్ని మనం ఇప్పుడు ఆధారాలతో సహా కూలంకషంగా పరిశీలించి తెలుసుకోబోతూ ఉన్నాం. అసలు ఇంతకీ ఈ 30 ఖురాన్లను కనిపెట్టిన ఆ పరిశోధకురాలు ఎవరో ముందుగా మీరు తెలుసుకోవాలి. ఈమె పేరు హటున్ టాష్. ఈమె టర్కీలో పుట్టినటువంటి జన్మత ముస్లిం. ఈమె తరువాతి కాలంలో లండన్లోకి మైగ్రేట్ అయ్యి అక్కడ ఒక యూనివర్సిటీలో చదువుతూ ఖురాన్పై ఇంకా ఇస్లాంపై పరిశోధన చేసింది. అలా తన పరిశోధనలో భాగంగా ఆమె ఆఫ్రికా దేశానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆఫ్రికాలో ఇస్లాం అనేది ఒక అతిపెద్ద మతం. ఆఫ్రికాలో అనేక ఖురాన్లు దొరుకుతాయి. మామూలుగా బయట దేశాల్లో ఇంగ్లీషు మరియు మిగతా భాషల్లో మాత్రమే ఎక్కువగా ఖురాన్లు దొరుకుతాయి. ఒరిజినల్ అరబిక్ ఖురాన్లు అనేవి ఇస్లామిక్ దేశాల్లో మాత్రమే దొరుకుతాయి. కాబట్టి ఆమె ఆఫ్రికాలోని ఒక అరబిక్ ఖురాన్లు అమ్మే షాపుకి వెళ్ళి నాకు అరబిక్ ఖురాన్ ఇవ్వండి అని అడిగింది. ఆ ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానానికి ఈమె కళ్ళు తిరిగి అక్కడే కాసేపు పడిపోయిందన్నమాట. వాళ్ళు ఏమడిగారంటే, ఏ అరబిక్ ఖురాన్ కావాలి అని. అదేంటండి, ప్రపంచంలో ఉండే విశ్వాసులంతా కూడా ఒక్కటే ఖురాను, అందులో ఒక్క చుక్క కూడా మార్చలేదు అని ఇంటర్నెట్లోనూ ఇంకా టీవీల్లోనూ పేపర్లోనూ పుస్తకాల్లోనూ డంకా బజాయిస్తూ ఉన్నారు కదా అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా వాళ్ళు మా అడ్వర్టైజింగ్ వింగ్లే, వాళ్ళు అలా ప్రచారం చేస్తారు కానీ నిజం అది కాదులే, మా దగ్గర చాలా ఖురాన్లు ఉన్నాయి, నీకేది కావాలో చెప్పంటే నీ దగ్గర ఎన్ని ఖురాన్లు ఉన్నాయో అన్నీ ఇచ్చే నేను కొనుక్కొని పోతానని. అలా ఆమె ఆ షాప్లో ఖురాన్లన్నీ కొనుక్కొని వచ్చి వాటిని తిరగేసి పరిశోధన చేసి చాలా ఆశ్చర్యపోయింది. ఇంకేముంది, ఆమెకి ఇంకా ఆసక్తి పెరిగిపోయి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఇస్లామిక్ దేశంలోకి వెళ్ళి అక్కడ లోకల్గా వాళ్ళు ఫాలో అవుతున్న ఖురాన్ గ్రంథాన్ని కొనుక్కురావడం ప్రారంభించింది. అలా ప్రపంచమంతా తిరిగి తిరిగి ఆమె ఇప్పటి వరకు 37 ఖురాన్లను సేకరించింది. ఆ 37 ఖురాన్లు కూడా ఒకదానితో ఒకటి పోలిక లేకుండా పూర్తిగా భిన్నమైనవి. ఆమె మొదటగా 26 ఖురాన్ గ్రంథాలను సేకరించిన తరువాత వాటిపై పరిశోధన చేసి అవి నిజంగా
విభిన్నమైనవా లేదా ఒకే గ్రంథానికి కాస్త కొంచెం అటు ఇటు విభిన్న ట్రాన్స్లేషన్స్, ఒకే అర్థాన్ని ఇచ్చే విభిన్న వాక్యాల అని పరిశోధన ప్రారంభించి 2016లో ఈ ప్రయాణం ప్రారంభించి 2020వ సంవత్సరానికంతా ప్రతి ఖురాన్ని ఇంకొక ఖురాన్తో కంపేర్ చేసి వాటిల్లో ఎన్ని తేడాలు ఉన్నాయి, ఒక దాంట్లో లేని వాక్యాలు ఇంకో దాంట్లో ఉండడం, ఒక దాంట్లో ఉన్న వాక్యం పూర్తిగా విభిన్నమైన అర్థంతో ఇంకో దాంట్లో ఉండడం, ఒక దాంట్లో ఉన్న అక్షరాలు అసలు ఇంకొక దాంట్లో లేకపోవడం వంటి అనేక తేడాలను ఆమె కనిపెట్టింది. అలా ఆమె ప్రయాణంలో 26 ఖురాన్లతో ప్రారంభించిన ఆమె ఇప్పుడు ప్రపంచంలో ఇంకా కొన్ని దేశాలు తిరిగి మొత్తం 37 విభిన్న ఖురాన్లను కనిపెట్టడం జరిగింది. ఆమె ఈ విషయాలను మీడియాలోనూ ఇంకా ఆమె సోషల్ మీడియాలో పబ్లిక్ స్పీచ్ల్లో అనేక దగ్గరల కుండబద్దలు కొట్టినట్టు బయటపెట్టింది. ఈ విషయాలను తెలుసుకున్నటువంటి దరిదాపు 1000 మంది విశ్వాసులు తమ దేవుణ్ణి మతాన్ని వదిలివేయడం కూడా జరిగింది. విశ్వాసులు వదిలేశారులే, అది పెద్ద విషయం కాదు అనుకుంటే 17 మంది ఇస్లాంలో పిహెచ్డీలు చేసినటువంటి ఇమాములు కూడా తమ మతాన్ని వదిలేశారు. ఈమె కనిపెట్టినటువంటి విషయాన్ని పరిశీలించి నిర్ధారించుకొని ఈమె 2016 సంవత్సరంలో లండన్లోని స్పీకర్స్ కార్నర్లో ఈ విషయాన్ని అందరి ముస్లింల ముందు ప్రదర్శించి వాళ్ళని ప్రశ్నించింది. అప్పుడు వాళ్ళందరూ ఈ విషయాన్ని చూసి నిర్ఘాంతపోయారు. వాళ్ళ మత పెద్ద మహమ్మద్ హిజాబ్ అనే వ్యక్తి వాళ్ళందరినీ ఈ 30 విభిన్న ఖురాన్లను చూడకుండా అక్కడి నుంచి బలప్రయోగం చేసి వాళ్ళని తరిమివేయాల్సి వచ్చింది. ఇది అంత సంచలనాన్ని రేకెత్తించిందని నేను వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు మీకు. ఈ విషయంపై విశ్వాసులందరికీ కూడా క్లారిటీ ఇవ్వడానికి 2020 సంవత్సరం జూన్ 8వ తేదీన డాక్టర్ ఖది అనే ఒక ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచినటువంటి ఇస్లామిక్ స్కాలర్ లేదా ఇస్లాంలో ప్రతి విషయం గురించి కూలంకషంగా తెలిసినటువంటి ఒక మహాశాస్త్రవేత్త అని పిలువబడేటువంటి డాక్టర్ ఖదీతో దీని గురించి యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అతన్ని నేరుగా ఒకే ఒక ప్రశ్న ఆ మొహమ్మద్ హిజాబ్ అడిగాడు. ఆ ప్రశ్న విన్న అతను భయకంపితుడైపోయి, ఈ ప్రశ్నను నన్ను మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు అని నేరుగా అతని మొహం మీదే చెప్పేశాడు. ఆ ప్రశ్న ఏమిటి? ఆ ప్రశ్న ఏమిటో మీకు స్క్రీన్ మీదే కనిపిస్తుంది. ఆమె హటుంటాషు ప్రపంచంలో అంతా తిరిగి ఇప్పటికీ 26 సేకరించింది, తర్వాత ఇంకొన్ని యాడ్ చేసి 37 విభిన్నమైన ఖురాన్లను సేకరించి అవి ఎక్కడ కొనిందో, అవి ఎక్కడ చదువుతున్నారో రుజువులతో సహా చూపిస్తూ ఉంది. వాటిల్లో మొట్టమొదటిది ఒరిజినల్ది ఏది, ఏది నేరుగా స్వర్గం నుంచి ఆ ఖుదా పంపించాడు, మిగతావి అలా ఒక్కటి మీరు ఒరిజినల్ అని చెబితే అదే మేము అందరం ఫాలో అవుతాము, ఇక నుంచి మిగతావి కాస్త పక్కన పెట్టేస్తాము, అవి తరువాత వచ్చినవి కదా అని ప్రశ్నిస్తే అతను భయకంపితుడైపోయి, ఈ ప్రశ్న మీరు నన్ను అడగకూడదు, నేను చెప్పకూడదు, దీనికి మీకు ఒక రెడ్ లైన్ ఉంది, మీరు ఏదైనా ప్రశ్నించాలి అనుకుంటే ఆ స్వర్గానికి ఎలా వెళ్ళాలి, ఇంకా అక్కడికి వెళ్ళి 72 మంది కన్యల్ని ఎలా పొందాలి, ఇటువంటి ప్రశ్నలు అయితే అడగవచ్చు, కానీ మీరు ఒక రెడ్ లైన్ దాటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఇన్ని ఖురాన్లు చూపించి ఏది ఒరిజినల్లో ఏది దేవుడు పంపించాడో చెప్పమంటే నేను ఎలా చెప్పేది? ఆ సమాధానం నేను ఏది చెప్పినా సరే దానికి అబద్ధమే అయిపోతుంది, నా దగ్గర సమాధానం ఉంటే కదా మీకు చెప్పేది. కాబట్టి ఇలాంటి సమాధానం చెప్పలేని ప్రశ్నలను కనుక మీరు అడిగితే మిమ్మల్ని నేనే నరకానికి పంపించి ఇప్పుడే మిమ్మల్ని వేయించుకొని తినమని ఆ పైన ఉండే దేవుడికి చెప్తానంటూ ఆ మొహమ్మద్ హిజాబ్ని బెదిరించడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు కీరాత్ అనే దాని గురించి తెలుసుకోవాలి. ఈ
కీరా అంటే దీని యొక్క అర్థము రిసైటేషన్స్ లేదా రీడింగ్స్ అని చెప్తారు. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక పాట రాస్తాం, ఈ పాటని ఇద్దరు ముగ్గురు విభిన్నమైనటువంటి సింగర్స్కి ఇచ్చి పాట పాడమని చెబితే, వాళ్ళందరూ కూడా అదే పాటని విభిన్న రకాల ట్యూన్లో పాడుతారు. అదేవిధంగా ఒకే దైవ గ్రంథాన్ని, ఒకే దైవ దేవుడు పంపించిన మెసేజ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రొనౌన్స్ చేశారు, దాన్నే కీరా అంటారు అని మనకి ఇస్లామిక్ స్కాలర్స్ దీని మీద క్లారిటీ ఇచ్చారు. వాళ్ళు ఇన్ని ఖురాన్లను చూపిస్తే హహహహ అంటూ పక్కపక్క నవ్వి, మీరు పెద్ద పొప్పులో కాలేశారు, ఇవన్నీ కూడా నిజానికి ఒకటే బుక్కు, ఒకటే మెసేజు, దాంట్లో ఏ ఒక్క చిన్న అక్షరం, ఒక చిన్న డాట్ కూడా మారలేదు, అది కేవలం విభిన్నమైనటువంటి ప్రొనౌన్సేషను లేదా విభిన్నమైనటువంటి ట్యూన్ మాత్రమే, ట్యూను మారిందని పాట యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలోని లిరిక్స్ మారవు కదా, వాటి యొక్క అర్థం అదేవిధంగా మారకుండా ఉంటుంది కదా అంటూ చాలా సింపుల్గా మీకు సమాధానం చెప్పేస్తారు. మరి మన హీరోయిన్ అయినటువంటి హటుంటాషు ఆ సమాధానాన్ని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు. ఆమె ఈ సమాధానం నిజమా కాదా అని ఇంకాస్త లోతుగా పరిశీలించింది. ఆమె ప్రతి అరబిక్ ఖురాన్ని చాలా ఓపికగా పరిశీలించి దానిని ఆ మిగతా 29 అంటే మొత్తం 30, ప్రతి బుక్లోని ప్రతి వాక్యాన్ని మిగతా 29 పుస్తకాలలోని ప్రతి వాక్యంతో కూడా కంపేర్ చేయాలి. అలా దరిదాపు 3 సంవత్సరాలు కష్టపడి ఆమె అన్నింటినీ కంపేర్ చేసి విశ్వాసుల గుండెలు పగిలే డిస్కవరీని బయటపెట్టింది. అదేమిటంటే ఈ 30 గ్రంథాల్లో అంట 93,000 మాత్రమే, 93,000 మాత్రమే తేడాలు ఉన్నాయంట. అంతకంటే ఎక్కువ లేవంట, తక్కువ లేవంట. ఈ విషయాన్ని ఆమె ఆధారాలతో సహా బయటపెట్టి పుస్తకాలు కూడా రాసింది. ఆమె ఒక బ్లాగ్ కూడా రాసింది. ఆ బ్లాగ్లోని విషయాలను కూడా మీకు నేను చూపిస్తాను. బాగా పాపులర్గా ఉండే ఖురాన్లు ఏవి అని పరిశీలిస్తే మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది హఫ్స్ ఖురాన్. ఈ హఫ్స్ ఖురాన్ యొక్క డేటు 796. ఇది బాగా పాపులర్గా ఉండేది. ఇది రాయబడింది 796, అంటే ప్రవక్త గారి ఖురాన్ రెవల్యూషన్ 200 సంవత్సరాలు లేదా దరిదాపు 150 సంవత్సరాల తరువాత రాయబడిందని మనం అనుకోవచ్చు. ఆ హఫ్స్ ఖురాను, ఇంకోటి హఫ్ష్ వర్షు ఖురాను, మీరు ఇక్కడ చూస్తున్నారు హఫ్స్ వర్షు, ఇవి రెండు బాగా ఫేమస్ అన్నమాట. ప్రపంచంలో ఎక్కువ ఇస్లామిక్ దేశాలు ఫాలో అయ్యే ఖురాన్లు. ఈ హఫ్స్ వర్షు రెండు ఖురాన్ల మధ్య ఎన్ని డిఫరెన్స్లు ఉన్నాయో ఆమెకైనా చూస్తే ఆమె కూడా షాక్ అవ్వాల్సి వచ్చింది. ఈ రెండు గ్రంథాల మధ్య 5,000 డిఫరెన్సెస్, 5,000 తేడాలు ఉన్నట్టు ఆమె గమనించింది. ఇప్పుడు మనం కొంచెం ఈ అరబిక్ భాష యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అప్పుడే మనకి పూర్తి కథ తెలుస్తుంది. ఈ అరబిక్ భాష యొక్క చరిత్రను పరిశీలిస్తే అత్యంత పురాతనమైన ఖురాన్ మాన్యుస్క్రిప్ట్లో సమర్కండ్ మాన్యుస్క్రిప్ట్, సనాస్ మాన్యుస్క్రిప్ట్ రెండు చాలా పురాతనమైనవి. మీరు ఈ సమర్కండ్ మాన్యుస్క్రిప్ట్ని, ఈ సనాస్ మాన్యుస్క్రిప్ట్ని బాగా పరిశీలించి చూసినట్లయితే ఇందులో ఒక్కటంటే ఒక్క చుక్క కూడా మీకు కనిపించదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం విశ్వాసులందరూ ఫాలో అవుతున్నటువంటి ఖురాన్ గ్రంథాలను చూస్తే మీకు ప్రతి అక్షరంలోనూ ప్రతి పదంలోనూ అనేక చుక్కలు కనిపిస్తాయి. అంటే ఒరిజినల్గా ఈ చుక్కలు లేవన్నమాట, తరువాత ఈ చుక్కలు యాడ్ చేయబడ్డాయి. ఒరిజినల్గా ఖురాన్ రాయబడినప్పుడు అరబిక్ భాషలో కేవలం 16 లెటర్స్ మాత్రమే ఉండేవి. ఇది 7వ శతాబ్దంలో, అంటే అరబిక్ భాషలో 7వ శతాబ్దంలో 16 అక్షరాలు ఉండేవి. ఏ అక్షరంలోనూ కూడా చుక్కలు మాత్రం ఉండేవి కాదు. తరువాత 8వ శతాబ్దంలో రాయబడినటువంటి మాన్యుస్క్రిప్ట్లను పరిశీలిస్తే అందులో 28 అక్షరాలు ఉన్నట్టుగా గుర్తించారు. అంటే 12
అక్షరాలు కొత్తగా యాడ్ చేయబడ్డాయి. 12 అక్షరాలు కొత్తగా యాడ్ చేయబడ్డాయి కదా, ఆ 12 అక్షరాలని మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు. ఈ 12 అక్షరాల్లో కేవలం 5 అంటే 5 అరబిక్ అక్షరాలు మాత్రమే డాట్లు లేకుండా ఉన్నాయి. మిగతా అక్షరాలన్నీ కూడా డాట్లను కలిగి ఉండడాన్ని మీరు గమనించవచ్చు. అంటే ఇది అరబిక్ భాషలో ఒక అతిపెద్ద మార్పు అని మనం అనుకోవచ్చు. అంతకుముందు రాసిన గ్రంథాల్లో ఉన్న మీనింగు ఇలా కొత్తగా 12 అక్షరాలు చేర్చిన తరువాత అరబిక్ భాష యొక్క అర్థాలు పూర్తిగా మారిపోయాయి. ఈ చుక్కల వల్ల, ఈ డాట్స్ వల్ల ఒక అక్షరం లేదా పదం యొక్క అర్థం ఎంతగా మారిపోతుందో మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద మీకు ఒక స్మైలీ ఫేస్ లాంటిది కనిపిస్తూ ఉంది. ఇది ఒక అరబిక్ అక్షరం. ఈ అరబిక్ అక్షరంలో ఈ చుక్కలను, ఒక చుక్కను ఉంచి ఒక చుక్కను తీసేసి అలా ఈ కాంబినేషన్లో వచ్చే విభిన్నమైన అర్థాలను, శబ్దాలను మీరు గమనించండి. నా, తా, థా, బా, యా అనే విభిన్న శబ్దాలు కేవలం ఒకే ఒక అరబిక్ అక్షరంలో ఒక చుక్కని ఉంచి తీసేయడం అనే మార్పుల ద్వారా మనకి లభిస్తూ ఉన్నాయి. అంటే ఈ చుక్కల వల్ల మొత్తం ఒక పదం యొక్క అర్థమే కాదు, ఆ పదం యొక్క శబ్దము, ఇంకా ఆ పదం యొక్క ప్రాముఖ్యము, అది చెప్పేటువంటి ఫైనల్ అర్థము అన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. ఇది ఖురాన్ రాయబడినప్పుడు 7వ శతాబ్దంలో ఈ విధమైన చుక్కలు అరబిక్ భాషలో లేవు. 8వ శతాబ్దంలో మాత్రమే ఈ విధమైన చుక్కలతో ఒక కొత్త అరబిక్ భాషను తయారు చేయడం జరిగింది. ఆ కొత్తగా యాడ్ చేసినటువంటి డాట్లతో కేవలం ఒకే ఒక అక్షరంతో ఎన్ని కొత్త పదాలు, ఎన్ని విభిన్నమైన పదాలను మనం రాయవచ్చో మీకు స్క్రీన్పై ఒక చిన్న ఉదాహరణ ద్వారా చూపిస్తున్నాం. జస్ట్ ఆ డాట్స్ మార్చడం వలన ఒకే ఒక అక్షరంతో 19 విభిన్నమైన పదాలు రావడాన్ని మీరు గమనించండి. ఇక్కడ వీ రిపెంట్, హీ రిపెంట్, ఇట్ వాజ్ డెస్ట్రాయిడ్, యూ డెస్ట్రాయ్ అని విభిన్నమైన అర్థాలు ఒకే ఒకమైన అక్షరానికి వస్తున్నాయి. ఒకే అక్షరం హౌస్ అంటే ఇల్లు అనే దాన్ని సూచిస్తే మళ్ళీ అదే అక్షరం అమ్మాయి అనే దాన్ని సూచిస్తుంది. అలా ఇది రకరకాలైన అర్థాలు ఇస్తుంది ఈ చుక్కల వల్ల. ఇప్పుడు ఈ చుక్కలు లేనప్పుడు అరబిక్ భాష యొక్క అర్థాన్ని మనం అసలు ఊహించుకోలేమన్నమాట. అలా పూర్తిగా మారిపోయింది. దీన్ని బట్టి ఒరిజినల్గా దేవుడు భూమి మీదకి పంపించిన మెసేజ్ యొక్క అసలైన అర్థాలు కూడా పూర్తిగా మారిపోయి ఉండాలనే అనుమానం అందరికీ రాక మానదు. దీనివలన అరబిక్, ఒక అరబిక్ ఖురాన్లో ఒక వాక్యం ఒక అర్థము, మరొక అరబిక్ ఖురాన్లోని ఇంకొక అర్థము పూర్తిగా మారిపోతున్నాయి అనేదానికి ఒక చిన్న ఉదాహరణగా మనకి ఈ హటూన్ టాష్ ఒక వాక్యాన్ని ఇక్కడ తన బ్లాగ్లో, సొంత బ్లాగ్లో కోట్ చేసింది. అదేమిటంటే హఫ్స్ ఖురాన్, హఫ్స్ ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం యొక్క అర్థాన్ని ఇక్కడ, వర్ష ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం యొక్క అర్థాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ హఫ్స్, వర్ష అనేవి ప్రపంచంలో ఎక్కువ మంది విశ్వాసులు ఫాలో అయ్యేటువంటి దైవ గ్రంథాలు. ఒక వాక్యం యొక్క అర్థాన్ని చూస్తే, అండ్ వేర్ ఇట్ నాట్ అల్లాహ్స్ రిపెల్లింగ్ సమ్ మెన్ విత్ అదర్స్, ద ఎర్త్ వుడ్ సర్టెన్లీ బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిజార్డర్. కింద అదే పదం యొక్క అర్థం డిఫెండింగ్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే భూమి ఇలా ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేదానికి ఆ దేవుడి యొక్క మహిమే కారణమని చెబుతుంది. కానీ మొదటి దాంట్లో చూస్తే కొంతమంది మనుషులని ఆయన కంట్రోల్ చేయకపోతే భూమి ఇలా ఉండేది కాదని చెబితే, కొంతమంది మనుషుల్ని రక్షించకపోతే భూమి ఇలా ఉండేది కాదని పూర్తిగా విభిన్నమైనటువంటి అర్థాన్ని ఇలా ఈ చుక్కల వల్ల, ఇంకా ఆ ఖురాన్లోని తేడాల వల్ల మనకి ఒకే వాక్యము రెండు విభిన్న ఖురాన్లో విభిన్నంగా ఇస్తుందని ఈమె ఒక ఉదాహరణ చూపించింది. మీరు గనక
ఈ 37ని చూపిస్తే సెవెన్ కీరాలు, అవి కేవలం ఒక ట్యూన్లు విభిన్నమైనవి అని చెప్తారు. ఆ ట్యూన్లు ఎన్ని ఉన్నాయని మీరు మళ్ళీ అడిగితే 7 ట్యూన్లు మాత్రమే ఉన్నాయని అబద్ధం చెబుతారు. కానీ చరిత్రనంతా తవ్వి ఈమె ఆశ్చర్యకరమైన నిజాలను బయటపెట్టింది. ఈ కీరాత్ అంటే విభిన్నమైన ఖురాన్ ట్యూన్లు ఎన్ని ఉన్నాయని పరిశీలిస్తే 839వ సంవత్సరంలో 25 25 కీరాలు ఉన్నాయని ఇస్లామిక్ చరిత్ర ప్రకారమే మనకి తెలుస్తుంది. అదే 912వ సంవత్సరంలో ఆ 25 కాస్త 50 కీరాలు అయ్యాయంట. ఇప్పుడు ప్రవక్త గారు మరియు ఆ దేవదూతలు ఆ ఖుదా ఎప్పుడో 7వ శతాబ్దంలోనే ఫైనల్గా ఆ ప్రవక్త గారికి అంతిమ దైవ గ్రంథాన్ని అందించడం జరిగింది. ఆ దైవ గ్రంథంతో పాటు కేవలం 7 కీరాలు అంటే 7 డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్స్ను కూడా అందించారని వీళ్ళు మనకు చెబుతున్నారు. అయితే దీనికి విరుద్ధంగా 835వ సంవత్సరంలో 25 కీరాలు, 912లోకి వచ్చేసరికి ఇంకొక 25 యాడ్ అయ్యి 50 కీరాలు ఎలా వచ్చాయి? దీనికి వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? ఇక్కడ తమాషా మీద తమాషా చూడండి. 912వ సంవత్సరంలో 50 కీరాలు ఉన్నాయని వాళ్లే చెబుతున్నారు చరిత్ర ప్రకారం. సడన్గా 935వ సంవత్సరంలో వచ్చేసరికి 25 50 అన్నీ పోయి 7 కీరాలు మాత్రమే మిగిలాయంట. అవే కరెక్ట్, మిగతా అయిన అబద్ధాలని చెప్పుకొచ్చారు. మళ్ళీ 1397వ సంవత్సరంలో 10 కీరాలు పాపులర్లోకి వచ్చి అందుబాటులోకి వచ్చాయి. మళ్ళీ 1705వ సంవత్సరంలో ఆ 10 కీరాలు కాస్త 14 కీరాలు అయ్యాయి. తరువాత ఇలా విభిన్నంగా ప్రతి సంవత్సరం రాజు మారినప్పుడు, ఇంకా యుద్ధాలు జరిగినప్పుడు కొన్ని కీరాలు యాడ్ అవ్వడము, కొన్ని కీరాలు అంతరించిపోవడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న అదేమిటంటే, ఇటు ఆ దైవదూత అయిన గాబ్రియల్ దైవదూత, ప్రవక్త గారు, ఇంకా ఆ అల్లాహ్ దేవుడు, ఈ ముగ్గురికి మాత్రమే ఏది అసలైన కీరా, ఏది డూప్లికేట్ కీరా అని నిర్ధారించే అథారిటీ ఉంది. ఇంకా ఎవరికీ కూడా ఏది అసలైనది, ఏది డూప్లికేట్ అని నిర్ధారించే అథారిటీ కానీ, నాలెడ్జ్ కానీ, ఆ అధికారం కానీ లేదు. అటువంటప్పుడు ప్రవక్త గారు, ఆ దేవదూత, ఇంకా ఆ అల్లాహ్ దేవుడు ఈ ముగ్గురు ఒకసారి గ్రంథాన్ని ఇచ్చేసిన తరువాత, 200 సంవత్సరాల తరువాత ఇంకొన్ని కొత్త కీరాలు యాడ్ అవ్వడము, ఉన్న కీరాలు డిలీట్ అవ్వడము అసలు ఎలా సాధ్యమైంది? ఏది అసలైనది, ఏది డూప్లికేటు అని నిర్ధారించే అధికారం ఎవరికీ లేదు కదా. మరి వాళ్ళు ఎలా నిర్ధారించారు? అప్పటిదాకా లేనటువంటి కొత్త కీరాలు ఎలా పుట్టుకొచ్చాయి? దీనికి వాళ్ళ దగ్గర సమాధానం లేనే లేదు. కానీ ఉదయం లేస్తే ఒక్క చుక్క కూడా మారలేదని డంగా బజాయింది చెబుతూ ఉంటారు. ఒక్క చుక్క కాదు, కొన్ని 100ల వేల చుక్కలు, దరిదాపు 90 వేల చుక్కలు అందులో మారబడినట్టు ఈ హటూంటాష్ అనే పరిశోధకురాలు కనిపెట్టింది. ఇప్పుడు ఆమె మొత్తం ఈ చరిత్రనంతా పరిశీలించి ఒక ఈక్వేషన్ ఇచ్చిందనమాట. సెవెన్ సెవెన్ అహ్రూఫ్ అంటే అహ్రూఫ్. ఇక్కడ తమాషా ఇంకోటి, ఇంకో తమాషా ఏమిటంటే మీరు చూడాలి ఇది తమాషా. ఇక్కడ ఈ 37 ఖురాన్లని పరిశీలిస్తే ఆ ఖురాన్లు ఏ పేరుతో అందుబాటులో ఉన్నాయో తెలుసా? ప్రవక్త గారి పేరుతో లేవు, గాబ్రియల్ దైవదూత పేరుతో లేవు, ఆ అల్లాహ్ పేరుతో లేవు. ఆ పుస్తకాన్ని రాసిన రచయిత పేరుతో అందుబాటులో ఉంది. హఫ్సు ఖురాను, హర్షు ఖురాను, అల్ సూసి, అల్ జఫారు, వీళ్ళెవరంటే ఈ గ్రంథాల రచయితలంట. వీళ్ళెవరండి ఈ గ్రంథాలకి రచయితలని పేరు పెట్టుకోవడానికి? పెడితే గిడితే ఆ దేవుడి పేరు పెట్టాలి, లేదా ఆ దేవదూత, లేదా ఆ గౌరవనీయ ప్రవక్త గారి పేరు పెట్టాలి. వీళ్ళు పేరు పెట్టుకున్నారంటే అది వీళ్ళు రాశారా, లేదా ఆ దేవుడు చెప్పాడా అనే అనుమానం ఆ గ్రంథాన్ని చదివి అది దైవ గ్రంథం అని నమ్మే వాళ్ళకి కలుగుదా? ఇక్కడ ఫైనల్గా ఆమె ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. సెవెన్ అష్రఫ్ అంటే ఈ అష్రఫ్ అనే రచయిత నుంచి వచ్చిన 7 ఖురాన్లు, వన్ హర్ఫ్ హర్ఫ్ నుంచి వచ్చిన 1 ఖురాను, కీరాత్ నుంచి వచ్చిన
25, మళ్ళీ ఇంకొక 50 కిరాలు, ఇంకొక 7 కిరాలు, ఇంకొక 10 కిరాలు, 26 డిఫరెంట్ అరబిక్ ఖురాన్లు అన్నీ కలిపితే ఒక పర్ఫెక్ట్లీ ప్రిజర్వ్డ్ దైవ గ్రంథం. అందులో ఒక చుక్క కూడా మార్చబడలేదు. ఇప్పుడు మీకు అసలైన విషయం అర్థమయ్యే ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మళ్ళీ ఇంకా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇద్దో ఇందులో ఒక చుక్క కూడా మారలేదు అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో, వాళ్ళని ఎటువంటి ప్రశ్నలు అడగాలో మీకు తెలిసిపోయిందని నేను అనుకుంటూ ఉన్నాను. హరి ఓం తత్సత్, జై శ్రీరామ్.